ఇక ఫోక్స్ వాగన్ కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈనారెడ్డి అందిస్తారు. ఈరోజు సిబిఐ కోర్టు ముందు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అయితే ఈ వోక్స్ వాగన్ కేసులో గతంలో వచ్చిన అనేకమైన ఆరోపణలకు సంబంధించి ఆయన సాక్ష్యం ఉన్న నేపథ్యంలో సిబిఐ కోర్టు ఈరోజు పిలిపించింది. ఈరోజు ఏమైతే వోక్స్ వాగన్ సంబంధించిన పూర్తి వివరాలు చెప్పమంటూ కూడా అప్పట్లో ఆయనకు సమాచారం ఉంది కాబట్టి మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివరాలన్నీ వెల్లడించాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు ముందు హాజరై ఆయన తన సాక్ష్యాన్ని చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి కేసు ఈ సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత కేసును కీలక దశకు వచ్చే అవకాశం కనిపిస్తాను. మొత్తం మీద మరోసారి మెయిన్ స్ట్రీమ్ మీదకి వోక్స్ వ్యాగన్ కేసు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్త సత్యనారాయణ వచ్చి ఇచ్చే సాక్ష్యమే చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. సుమా, అంటే ఈ కేసు విచారణ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉందంటారు? అంటే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది సాక్షిని విచారించారు. దీంట్లో చాలా కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా పిలిపించి పలు అంశాల మీద గతంలో వచ్చిన ఆరోపణల మీద సంబంధించి కూడా సిబిఐ ఏమైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన అంశాల మీద కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇచ్చే అంశమే చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఆయన సాక్ష్యాన్ని ఈ రోజు జడ్జి ముందు రికార్డ్ చేసుకున్న తర్వాత మరి కొద్ది రోజులు దీనికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సుమా, రైట్. థ్యాంక్ యూ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.